ఉద్యమ నేత సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ పిలుపు. ఆదివారం చెలో సుందరయ్య భవన్. భారత్ బచావో చైర్మన్ జహీర్ అలీ ఖాన్ మృతి పట్ల సంతాపం. సియాసత్ ఎడిటర్గా గొప్ప మానవీయవేత్తగా ఖ్యాతి. గద్దర్ జహీర్ అలీ ఖాన్లు మంచి స్నేహితులు, సమాజహితం కోరేవారు. కొన్ని గంటలలో లోకం నుండి ఇద్దరు వెళ్లడం సమాజానికి తీరని లోటు. ఆ ఇద్దరు త్యాగాలను తలుచుకొని నివాళి అర్పిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ పిలుపు. గద్దర్ జహీర్ అలీ ఖాన్ల ఆదర్శాలను తలుసుకుందాం. కోల లక్ష్మణ్. గద్దర్ జహీర్ అలీ ఖాన్లకు ప్రజాస్వామ్యవాదులు, దళిత సమాజం, ముస్లిం సమాజం నివాళులర్పించాలి. కోల లక్ష్మణ్ సూచన. భారత్ బచావో ఆధ్వర్యంలో ఆ ఇరువురు నేతలకు నివాళి కోసం సభ నిర్వహణ. ఉద్యమకారులకు, కలం యోధులకు మరణం లేదు. కోల లక్ష్మణ్ వెల్లడి. ప్రజా ఉద్యమకారులను ప్రజాపక్షం వహించే కలం యోధులను ప్రజలు ఎప్పుడూ తమ గుండెల్లో దాచుకుంటారని, వారికి అసలు మరణమే లేదని ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాకవి గద్దర్ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటలు, ఆయన ఇచ్చిన చైతన్యం తరతరాలు పీడిత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందన్నారు. అలాగే కలం యోధుడు సియాసత్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ మరణం ప్రజాస్వామిక వాదులను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు. ఆ ఇద్దరికీ నివాళి అర్పించడానికి భారత్ బచావో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో 6 గంటలకు ఉద్యమ నివాళి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి భారత్ బచావో మిత్రులతో పాటు తెలంగాణ ఉద్యమ మిత్రులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరై వారికి నివాళులు అర్పించాల్సిందిగా కోల లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అలాగే రామగుండంలో ఉద్యమ అభిమానులతో కలిసి గద్దర్కు ఘనంగా నివాళులర్పించారు. రామగుండంలో గద్దర్కు నివాళి కార్యక్రమంలో ఇదే మా అభిమానులు పాల్గొన్నారు. గద్దర్ తన జీవితాంతం పేద ప్రజల విముక్తి కోసం ఆయన చేపట్టిన త్యాగాలపై కోల లక్ష్మణ్ మాట్లాడారు. మాకి తోటలు తెచ్చారు, ఆ తోట నే వెన్నుపూసలో పెట్టుకొని కూడా నేను పాటనై వస్తానమ్మా పద పద అంటూ పల్లెల కచ్చికి జైబోలో తెలంగాణ అంటూ తెలంగాణ స్ఫూర్తి అయ్యాడు. నలుగన్న తల్లులారా అనుకుంటూ పల్లె పల్లె కచ్చి ఆయన రగిలించిన పాటల నెగడే ఇవాళ మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం. అయితే ఒక బాధ అనిపించింది ఇప్పుడు నాకు, ఇవాళ ఆయన చనిపోతే ఎల్బీటౌన్లో ఏ గవర్నమెంటు ఏ గద్దరన్న తన గొంతు ద్వారా తన పాట ద్వారా తెలంగాణ ఇస్తే ఎల్బీ నగర్లో వర్షం పడుతుంది. అక్కడ కనీసమైన ఏర్పాట్లు చేయలేదు గవర్నమెంట్, కనీసం ఒక వేదిక లేదు. అంటే ఆయన బతుకున్నప్పుడు రాజ్యహింస శివమైనా కూడా ఇవాళ కూడా ఇంత పగబట్టింది. ఆయన ఆట విన, ఆయన పాట విన, చివరికి తూటాను తీస్తే ఆ తూట ఫలితంగా ఇవాళ ముందుకు వదిలినా కూడా ఇంకా ఆయన వెంటాడతారు. ఏదేమైనా కూడా గద్దరన్న లక్ష్యం నెరవేర్చారు, అది ఎంతో దూరం లేదు. ఇవాళ వేలాది మంది, కోట్లాది మంది గద్దరన్న రూపంలో ఉంటారు. ఎక్కడ గద్దరన్న పాట బాణీన పడుతుందో అక్కడ గద్దరన్న ఉన్నాడు. ఖచ్చితంగా గద్దరన్న ఆశయం కోసం గద్దరన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల్లో జీవిస్తాడు, ప్రజల్లోనే బతుకుంటాడు. ప్రజా పోరాటాలకే ఎర్రజెండా అయి పిడికిలెత్తే ప్రతి పిడికిల్లో కనబడతాడు, కనబడుతుందని ఆయన ఆశయాల మేము పోకున్నా ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. నా తల్లిదండ్రుని కోల్పోయినప్పుడు బాధ అనిపించలే, కానీ ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిన గద్దరన్న వేయిందంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఆయన బంధువుకుల ఈ రాజ్యహింస విముక్తి కోసం కొట్లాడి కాబట్టి చివరి ఉపయోగం కట్టలేడు కాబట్టి మేము ఏడవం అంటనే ఉండదు. ఆయన కర్తవ్యం మేము ముందుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గద్దరన్న గద్దరన్న ఆశయాలను, గద్దరన్న ఆట పాటను, గద్దరన్న ఆట పాటను, గద్దరన్న ఆట పాటను.